Dear students and parents, welcome to Prastharam, JEE 2023 lo JEE Advanced Exam ayipoyina tarvata results vachina tarvata ika counseling process start avutundi ante admissions procedure modalavutundi IIT lu NIT lu IIIT lu alage konni గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లలో జేఈ మెయిన్స్ ఆధారంగా అలాగే అడ్వాన్స్డ్ ఆధారంగా జరిగేటటువంటి అడ్మిషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏ ప్రాతిపదిక మీద ఎలా ఈ ప్రొసీజర్ ఉంటుంది అనే విషయాలని క్లుప్తంగా ఒక అవగాహన కోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మీ సందేహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో ఇస్తున్నటువంటి సమాచారం మీకు ఉపయోగపడుతున్నట్లుగా అనిపించినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. జేఈ 23 అంటే దీనిలో రెండు దశలు, ఒకటి మెయిన్స్, ఒకటి అడ్వాన్స్డ్. మెయిన్స్ రెండు సెషన్స్ లో జరిగిన తర్వాత దానిలో ఒక కట్ ఆఫ్ ఇచ్చేసి, ఒక్కొక్క కేటగిరీ వైజ్డ్ గా కట్ ఆఫ్ ఇచ్చేసి ఒక 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈ అడ్వాన్స్డ్ వ్రాయడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్లుగా నిర్ణయించడం జరిగింది. దానిలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ కూడా అయిపోయింది. అడ్వాన్స్డ్ జూన్ నెల మొదటి వారంలో ఉంది. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ద్వారా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ లో వచ్చేటటువంటి ర్యాంకుల ఆధారంగా మాత్రమే ఐఐటీలలో అడ్మిషన్లు జరుగుతాయి. అంటే ఐఐటీలో సీటు రావాలి అంటే విద్యార్థి రెండు దశలను దాటాలి. ఒకటి జేఈ మెయిన్, దానిలో ఒక కట్ ఆఫ్ క్రైటీరియాను దాటి ఒక్కో కేటగిరీ వాళ్ళకు ఒక్కో విధంగా ఇవ్వడం జరిగింది. ఆ కట్ ఆఫ్ రేంజ్ లో క్వాలిఫై అయ్యేటటువంటి రేంజ్ లో ఉన్నటువంటి విద్యార్థులు అడ్వాన్స్డ్ కి మళ్ళీ అప్లై చేసుకుని ఆ ఎగ్జామ్ రాసి అందులో కూడా క్వాలిఫై అయ్యి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి విద్యార్థులు ఐఐటి కాలేజీలలో అడ్మిషన్స్ కి అర్హతను సాధించినట్టు. మళ్ళీ వాళ్ళ ర్యాంకును బట్టి ఏ కాలేజీలో వస్తుందా రాదా అది ఒక విషయం. ఇక ఎన్ఐటీలు, IIITలు అలాగే జిఎఫ్టిఐలలో ఇంజనీరింగ్ సీట్ల కోసం, గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం జేఈ మెయిన్స్ ని ఆధారంగా చేసుకుని అడ్మిషన్లు జరుగుతాయి. ఈ ఐఐటీలలో అడ్మిషన్లు, అలాగే ఎన్ఐటీలు, IIITలు, జిఎఫ్టిఐలు, వీటిని ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అని అంటారు. సింపుల్ గా ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ లో అడ్మిషన్లను నిర్వహించడం అనేది మరొక జోసా అనేటటువంటి ఈ అథారిటీ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఎన్టీఏ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, అలాగే అడ్వాన్స్డ్ దానికి సంబంధించినటువంటి ఎవరు క్వాలిఫై అయ్యారు ఏంటి అనేటటువంటి విషయాలను ఇవ్వడం జరిగింది, ర్యాంకులను ఇవ్వడం జరిగింది. అంతవరకే ఎన్టీఏ చేసేటటువంటి పని ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసి క్వాలిఫై అయిన వాళ్ళు ర్యాంకులు, కేటగిరీ వైజ్ ర్యాంకులు ఇవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అడ్మిషన్ ప్రొసీజర్ ను చూసేటటువంటిది ఒకటి జోసా, రెండోది సిఎస్ఆర్. ప్రధానంగా జోసా అడ్మిషన్ ప్రొసీజర్ అంతా జరిగింది ఈ జోసా ప్రక్రియలో. సిశాబ్ అంటే ఈ జోసా ప్రక్రియ జరిగిన తరువాత అక్కడక్కడ కాలేజీలలో కొన్ని సీట్లు మిగిలిపోతాయి. అంటే పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చినటువంటి సీట్స్ వాళ్ళకు ఇష్టం లేకనో ఏ కారణం చేతనైనా వాళ్ళు జాయిన్ అవ్వకపోతే, రిపోర్ట్ చేయకపోతే, దాన్ని ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తే, క్యాన్సల్ అవుతే అలా కొన్ని సీట్లు మిగిలిపోతాయి. అలా మిగిలిపోయినటువంటి సీట్లను ఏ కాలేజీలలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయి అనేటటువంటి సమాచారం జోసా ఫైనల్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి సీట్లకు మళ్ళీ అడ్మిషన్ ప్రొసీజర్ ని, మళ్ళీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ని కంటిన్యూ చేసేటటువంటి విధానం సిఎస్ఆర్. జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఇది ప్రధానం. ఈ అడ్మిషన్ ప్రొసీజర్ లో కౌన్సిలింగ్ చేసి సీట్లను కేటాయించడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే జోసాది. ఇందులో మిగిలిపోయిన సీట్లను సిఎస్ఆర్ భర్తీ చేస్తుంది. అంటే ప్రధానంగా ఇది దీనిది ఇది అంతా కూడా ఒక ఏంటి స్పెషల్ రౌండ్ అనమాట, స్పాట్ రౌండ్ అట్లా అంటాం కదా. మిగిలిపోయిన సీట్లకు మాత్రమే, దీంతో కూడా కొన్ని సీట్లు మిగులుతాయి, మంచి సీట్లు వస్తాయి.
కానీ ప్రధానంగా ఇది జరిగేటటువంటిది. అడ్మిషన్ ప్రొసీజర్ అంతా చూసేది జోసా. జోసా ఇప్పటి వరకు అంటే గత సంవత్సరము 6 రౌండ్లను కండక్ట్ చేసింది, ఈసారి కూడా 6 రౌండ్లు కండక్ట్ చేస్తుంది అని సమాచారం ఉంది. మొత్తము 6 రౌండ్స్లో అడ్మిషన్ ప్రొసీజర్ జరుగుతుంది. 6 రౌండ్స్లో ఏమి విడివిడిగా ఏమి ఉండదు అంటే, ఒక రౌండ్ మనం భర్తీ చేసుకుంటే మనం ఒక లిస్ట్ ఇస్తాం, నా ఇంట్రెస్టింగ్ కోర్సులు, నా ఇంట్రెస్టింగ్ కాలేజీలు అనేటటువంటి చాయిస్ ఇస్తాం. దీన్ని చాయిస్ ఫిల్లింగ్ అంటాం. ఇది అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. పిల్లలకైనా తల్లిదండ్రులకైనా ఛాలెంజింగ్ ఎక్కడ ఉంది అంటే, ఛాలెంజ్ అంశం ఏముంది అంటే, ప్రాబ్లం అంతా ఎక్కడ, టెన్షన్ అంతా ఎక్కడ అంటే, తనకు వచ్చినటువంటి ర్యాంకుకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీటు వస్తుంది, వచ్చేటటువంటి ఈ కాలేజెస్ ఈ కోర్సును ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఈ జోసా ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చినటువంటి చాయిస్, మీరు అన్ని కాలేజీలలో అన్ని రకాల కోర్సులను అప్లై చేసుకోవడానికి అర్హులే. ఒక ఐఐటీలలో అడ్మిషన్స్కు ఫిల్ చేసుకోవాలంటే మాత్రం అడ్వాన్స్డ్లో క్వాలిఫై అయి ఉండాలి. మనం మన పోర్టల్లోకి పోయి ఈ జోసా మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్ళీ దానికి ఉంటుంది అంటే, ఈ ఈ పోర్టల్ నుండి ఎన్టీఏ పోర్టల్ నుండి ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళేసేసి నేను పార్టిసిపేట్ చేస్తాను అనేటటువంటి విషయాన్ని ఇచ్చేది. అక్కడ ఎవరైతే అడ్వాన్స్డ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ ఐఐటీస్ లిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్లో మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చని, లేకపోతే అడ్వాన్స్డ్ రాయనటువంటి వాళ్లకు, అడ్వాన్స్డ్ లో క్వాలిఫై కానటువంటి వాళ్లకు ఈ ఐఐటీస్ లిస్ట్ కనిపించదు. కేవలం ఎన్ఐటీలు, IIITలు, GFTIలు దాంట్లో ఉండేటటువంటి కోర్సులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది జోసాకు సంబంధించింది. ఈ జోసాలో మొత్తం ఉండేటటువంటి అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఐఐటీలలో సీట్లను చాయిస్ లో ఇచ్చుకోవచ్చు, ఎన్ఐటీలలో ఇచ్చుకోవచ్చు, IIITలలో ఇచ్చుకోవచ్చు, GFTIలలో ఇచ్చుకోవచ్చు. అడ్వాన్స్డ్ లేకుండా కేవలం మెయిన్స్ లో మాత్రమే క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎన్ఐటీలు, IIITలు, GFTIలలో చాయిసెస్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ చాయిస్ ను ఫిల్ చేసేటటువంటి విషయం కోసమే కొంచెం విద్యార్థులు నాలెడ్జ్ ని తెచ్చుకోవాలి, పేరెంట్స్ కూడా నాలెడ్జ్ ని తెచ్చుకోవాలి. చాలా మంది విద్యార్థులు ఈ చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే ఆ చాయిస్ ఫిల్ చేసేటప్పుడు పడేటటువంటి టెన్షన్, ఏది కరెక్ట్, ఎలా చేయాలి, ఏంటి, ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి, ఇలాంటి విషయాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, ఇలా చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏ అంశాలను మనం ప్రధానంగా తీసుకోవాలి, ఏ ఆర్డర్ లో తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ విషయంలో కూడా ఇతరుల సలహా మాత్రమే తీసుకోవాలి, సూచన మాత్రమే తీసుకోవాలి, కానీ ఇతరుల నిర్ణయం పైన ఆధారపడకూడదు. ఎందుకు అంటే, ఒక విద్యార్థికి బాంబే ఐఐటి అంటే బాగా ఇష్టం, అక్కడ కోర్సు అక్కడ సిఎస్ఈనో లేకపోతే అక్కడ ఇంకొక మెకానికల్ కోర్సు మీదనో ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. ఇంకొక విద్యార్థికి చెన్నై వాతావరణం ఇష్టం ఉంటుంది, చెన్నై ఐఐటి క్యాంపస్ ఆ వాతావరణం, అక్కడ జరిగేటటువంటి అట్మాస్ఫియర్, అక్కడ అల్యూమిని, అక్కడ ఫ్యాకల్టీ, ఇట్లాంటి ఏవో అంశాలు అతనికి ఇష్టం ఉంటాయి. ఇప్పుడు వేరే ఒక థర్డ్ పర్సన్ అడిగితే వేరే విషయం చెప్తాడు. ఈ రెండు వద్దు, ఇంకో దగ్గరికి ఐఐటి ఢిల్లీకి వెళ్ళు, అక్కడైతే చాలా ఇంటర్నేషనల్ స్కోప్ ఉంటుంది అంటే, ఏవేవో ఒక్కొక్కరి ఆయా అభిప్రాయాలు డిఫరెంట్ గా ఉంటాయి. మనం అందరి విషయాలను, అందరి అభిప్రాయాలను తీసుకోవాలి, స్టడీ చేయాలి. నాకు ఏమి ఇష్టం, నేను ఏది చూజ్ చేసుకోవాలి, దేనికి ప్రియారిటీ, వాళ్ళ ప్రియారిటీస్ అనేవి వివిధంగా ఉంటాయి. మనం బఫే భోజనానికి వెళ్తూ ఉంటాం, అక్కడ అన్ని ఉంటాయి. ఎవరు ఏది ముందు పెట్టుకోవాలి, ఎవరు ఏది ఎక్కువ పెట్టుకోవాలి అనేది వాళ్ళ వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు కూడా ఉంటుంది కదా. అఫ్కోర్స్ కొంత సమాచారం తెలియాలి, ఏది బాగుంటుంది, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, షుగర్ పేషెంట్ అయితే తినాలి, ఏ స్వీట్లు తినకూడదు. అట్లానే ఈ కాలేజీలలో ఏ కోర్సులు నాకున్నటువంటి ర్యాంక్కి నేను ఏది చూజ్ చేసుకోవచ్చు. మంచి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి ఎక్కువగా నేచురల్గా కంప్యూటర్ సైన్స్ కోరుకుంటారు. ఒక్కొక్క విద్యార్థి సివిల్ ఇంజనీరింగ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే వాళ్ళకు ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి, మీ టేస్ట్ ఏంటి, మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు, ఎలా వెళ్లాలనుకుంటున్నారు, ఇవన్నీ అంశాలు ప్రాతిపదికలోకి వస్తాయి. వీటిని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకే మీరు సమాచారాన్ని బాగా గ్రహించాలి, అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఈ జోసా 6 రౌండ్స్ అడ్మిషన్ అంటే చాయిస్ ఫిల్లింగ్ ఒకసారి జరిగిన తర్వాత 2 మార్క్ సీట్ అలాట్మెంట్ అనేటటువంటి వాటిని చూపిస్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి చాయిస్ కి మీకు ఎలా వచ్చేటటువంటి అవకాశం ఉంది, మీకు ఏ సీట్ అలాట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చూపిస్తుంటుంది. 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు చాయిస్ ఫిల్లింగ్ ని లాక్ చేసేయాలి, లేదా లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత ఇంకా 6 రౌండ్స్ వరకు మళ్ళీ మనం ఇచ్చినటువంటి చాయిస్ నరే నేను ఇలా అనుకున్నాను కానీ నేను ఒకసారి ఇది మార్చుతా, నాకు ఇది పైన ఇష్టం లేదు, దీన్ని పైకి తీసుకొస్తా, ఇట్లా అనుకుంటే ఇంకా అవకాశం ఉండదు.
వన్ స్లాక్ సిక్స్ రౌండ్స్ వరకు ఆ చాయిస్ లో అలానే ఉంటాయి. అప్పుడు సీట్స్ మళ్ళీ అలా తగ్గితే ఏం చేయాలా, ఎట్లా మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కు ఎలా వెయిట్ చేయాలి, నెక్స్ట్ రౌండ్ కు పోయేటటువంటి పద్ధతి ఏంటి, ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి సిక్స్ రౌండ్స్ జరుగుతాయి. ఈ సిక్స్ రౌండ్స్ తర్వాత ఎవరికి ఏదైనా కాలేజీలలో ఇన్స్టిట్యూషన్స్ లలో సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతాయి అంటే అలాట్ అయినటువంటి విద్యార్థులు నాకేమొద్దు, మీరు ఇచ్చారు నేను ఇచ్చిన చాయిస్ ప్రకారం, కానీ అప్పుడైతే నేను ఈ చాయిస్ చూపించాను కానీ నాకు ఇప్పుడు ఈ సీట్ను తీసుకోవడం నాకు ఇష్టం లేదు, ఈ కాలేజీలో చేరడం నాకు ఇష్టం లేదు, నేను జాయిన్ అవ్వడం లేదు అంటే అలాంటి సీట్లన్నీ మిగులుతాయి. ఆ సీట్ల వివరాలని ఆ తర్వాత సీశాప్ నోటిఫికేషన్ లో మళ్ళీ చూపిస్తుంది. మళ్ళీ ఆ సీట్ల భర్తీ కోసం మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది కూడా రెండు రౌండ్స్ ని కండక్ట్ చేస్తుంది. దీనిలో ఎలా మళ్ళీ చాయిస్ ఫిల్ చేసుకోవాలి, ఆ మిగిలిపోయిన సీట్లకే చేసుకోవాలా లేకపోతే ఎలాంటి సీట్లకు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని, దీని గురించి కూడా మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ జోసా కండక్ట్ చేసేటటువంటి వాటిలో మొత్తం ఐఐటీలు 23, ఎన్ఐటీలు 31, IIITలు మనకు తెలుసు ఇండియాలో 25 ఉన్నవి, GFTIలు అంటే టెక్నికల్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఫండెడ్, ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో 28 ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రకాల కోర్సుల కోసం ఈ జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్ ద్వారా సీట్లను తీసుకుంటాయి. సుమారుగా ఐఐటీలలో 16,000 పైన అడ్మిషన్లు జరుగుతాయి. ఎన్ఐటీలలో 31 ఇన్స్టిట్యూషన్స్ లలో సుమారుగా 23,000 పైన, దగ్గరగా 24,000 అడ్మిషన్లు జరుగుతాయి. IIIT 25 IIITలలో 6,000 పై చిరుకు అడ్మిషన్లు జరుగుతాయి, సీట్లు ఉన్నాయి. GFTIలలో 6,000 పైన సీట్లున్నాయి. వీటిలో మళ్ళీ కొంత సూపర్ న్యూమరీ సీట్లు కూడా అడిషనల్ గా యాడ్ అవుతాయి. మొత్తం కలిసి 50,000 పైన విద్యార్థులను ఈ జోసా ఈ ఇన్స్టిట్యూషన్స్ లలో భర్తీ చేస్తుంది, లేదా జోసా సీశాప్ సంయుక్తంగా కలిపి ఇన్ని సీట్లను భర్తీ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయిన వాటిని మళ్ళీ ఇది కూడా భర్తీ చేస్తుంది కదా. ఇక దీంట్లో IIITలు 25 ఉన్నప్పటికీ దీనిలో మళ్ళీ మనకు మామూలుగా IIIITలు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీంట్లో ఒక మూడు డిఫరెంట్ గా ఉన్నాయి. రెండేమో హైదరాబాద్ బెంగళూరు, ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ లో బెంగళూరులో, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి IIIITనేమో ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది డిఫరెంట్. ఇక మిగతావన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇవి మళ్ళీ దీంట్లో రకరకాలుగా ఉన్నాయి. కొంత పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ కార్పొరేట్స్ అంటే ప్రైవేట్ భాగస్వామ్యంతోనూ, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ సహకారంతోనూ నడిచేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. వీటి మీద ఇవి కూడాను పూర్తిగా ఏంటి నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి గుర్తింపు ఉన్నటువంటి జాతీయ అవసరాల కోసం ఉద్దేశించినటువంటి సంస్థలే ఇవి. కాకపోతే ఇవి కొన్ని రకాలుగా ఉన్నవి, పార్ట్నర్షిప్ పూర్తిగా గవర్నమెంట్వి, పూర్తిగా కాకుండా పార్షల్ గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్ లలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. వీటి వివరాలు తర్వాత తెలుసుకుందాం. అయితే ఈ హైదరాబాద్ బెంగళూరు ఇన్స్టిట్యూషన్స్ ఏమో ఒక పద్ధతిలో అవి సపరేట్ గా కౌన్సిలింగ్ చేసుకుంటాయి, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూషన్ ఏమో అది కూడా సపరేట్ గా కౌన్సిలింగ్ చేసుకుంటుంది. ఇక మిగతా IIITలన్నీ కూడా ఈ జోసా సీశాప్ పద్ధతులలో అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు రెండు వేరువేరుగా, ఇది ఒక పద్ధతి, ఇది ఒక పద్ధతిలో జరిగేటటువంటి, ప్రధానంగా బిగినింగ్ లో ఉన్నటువంటి అన్ని సీట్లను భర్తీ చేయడానికి, ఆ తర్వాత మిగిలిపోయిన వాటిని భర్తీ చేయడానికి. ఇక ఐఐటీలలో ఈ 6 రౌండ్ల తర్వాత ఏమైనా సీట్లు మిగిలిపోతే ఇంకా వాటిని అప్పుడు సీశాప్ ఏమి చేయదు. అంటే సీశాప్ లో ఐఐటీల భర్తీ ప్రక్రియ ఉండదు, సీశాప్ కేవలం ఎన్ఐటీలు IIIITలు GFTIలు మాత్రమే చూస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఈ సీశాప్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఐఐటీల అడ్మిషన్స్ ప్రక్రియ కేవలం జోసా 6 రౌండ్లతో అయిపోతుంది. 6 రౌండ్లలో ఏమేమి సీట్లు భర్తీ అవుతాయి, ఏమైనా మిగిలిపోతే ఇంకా అవి వేకెంట్ గానే ఉండిపోతాయి. వాటిని భర్తీ చేయడానికి సీశాప్ కు ఏమి బాధ్యత లేదు. అంటే సీశాప్ ఈ ఐఐటీల భర్తీ ప్రక్రియను తీసుకుంది, లేదా ఐఐటీలు సీశాప్ చేసేటటువంటి ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో ఇవి పార్టిసిపేట్ చేయవు. ఇది మౌలికంగా ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక ఈ రెండిట్లలో కూడాను మనకు తెలుసు అడ్మిషన్ ప్రక్రియలో ఏంటి, కేటగిరీ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, కేటగిరీ ర్యాంకులు ఎట్లా ఉంటాయి. ఆ తర్వాత ఈ ఈ జోసాలో అలాగే సీశాప్ లో గత సంవత్సరాలలో ఏ కాలేజీలు, ఏ కోర్సులు, ఏ కేటగిరీలో హోమ్ స్టేట్ కి అలాగే అదర్ స్టేట్ కి ఎలా ఏ ర్యాంకు దగ్గర సీటు అయిపోయింది, అంటే కట్ ఆఫ్ ఎలా జరిగింది, దాని ఆధారంగా చేసుకుని మనకున్నటువంటి ర్యాంక్ ఎంత, మనకు ఈ ఇన్స్టిట్యూషన్ లో
ఈ ఫలానా కోర్సులో నాకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అని మనం సుమారుగా ఒక అంచనాకు రావచ్చు. ఆ అంచనాకు రావడం కోసము మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒక్కో ఇన్స్టిట్యూషన్స్ లో గత సంవత్సరం కట్ ఆఫ్ ఎలా జరిగింది అనేటటువంటి విషయాలను కూడా మళ్ళీ మనం తర్వాత వీడియోలలో మాట్లాడుకుందాం. ప్రధానంగా ఇప్పుడు మనం జోసా సీసాప్ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి, సుమారుగా ఎన్నెన్ని సీట్లున్నాయి, అన్ని రకాల కోర్సులకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కోర్సులలో ఉన్నటువంటి స్టూడెంట్స్ భర్తీ మొత్తం విద్యార్థులు ఎంత మందికి అడ్మిషన్స్ దొరుకుతాయంటే ఇదిగో 50,000 పైన విద్యార్థులకు అవకాశం ఉంది. మనకు తెలుసు సుమారుగా 9 లక్షల పైన అంటే 10 లక్షల మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ నుండి ఏ ప్రక్రియలో ఉన్నారో అందులో నుంచి కొంతమంది పాల్పోయిన వాళ్ళు అడ్వాన్స్డ్ లో వస్తున్నారు. అంటే సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు ఈ అడ్మిషన్స్ కోసం మొదటి నుండి ఈ ప్రక్రియలో ఉంటే మొత్తంగా 50,000 మంది విద్యార్థులకు వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ లలో వివిధ రకాల కోర్సులలో సీట్లు రాబోతూ ఉన్నాయి. ఇది అందుకని జేఈ అంత టఫెస్ట్ ప్రోగ్రామ్, చాలా చాలా స్క్రీనింగ్ జరిగి చాలా ద బెస్ట్ స్టూడెంట్స్ ని బయటకు తీసి అంటే మంచి పెర్ఫామ్ చేయగలుగుతున్నటువంటి స్టూడెంట్స్ ని తీసుకొచ్చేసి ఈ సీట్లను భర్తీ చేస్తుంది. ఓకే, తర్వాత మిగతా వివరాలను మళ్ళీ మనం రాబోయేటటువంటి వీడియోలలో మాట్లాడుకుందాం. సెలవు, థ్యాంక్ యూ.